वेलकम बैक टू अवर चैनल अम्म पाठशाला चिन्नाल पुट्टगाने चिन्नाल कोसम मनम डायपर्स स्ट्रोलर्स कार सीट अनेवी एला अयिते मैंडेटरी गा यूज चेस्तामो बेबी क्यारियर्स कूडा मनकी टॉप मोस्ट लिस्ट लो उंटायंडी। ई रोज ई वीडियो लो भागंगा मीरु मी बेबी कोसम बेबी क्यारियर गनुक यूज चेद्दाम अनुकुंटे ए एज नुंची बेबीस कोसम क्यारियर यूज चेयाली, एलांटि बेबी क्यारियर्स मनं चूज चेसुकोवाली, बेबी ने क्यारियर लो वेसिनप्पुडु एंत सेपु बेबी ने क्यारियर लो उंचाली, आ बेबी क्यारियर की संबंधी ए टू जेड इनफर्मेशन वीडियो रूप में एंत ప్రొవైడ్ చేయబోతున్నాను కాబట్టి డెఫినెట్ గా ఈ వీడియో అమ్మానాలందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది। వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి। వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ బ్యూటీ టిప్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి। ఫస్ట్ కామన్ గా పేరెంట్స్ అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే బేబీని క్యారియర్ లో ఏ ఏజ్ నుంచి ప్లేస్ చేయాలి, బేబీస్ ఎప్పుడైతే వాళ్ళ హెడ్ కంట్రోల్ వాళ్ళకి వస్తుందో, అంటే జనరల్గా బేబీస్ కి పుట్టినప్పుడు ఒక 3 టు 4 మంత్స్ వచ్చేంత వరకు ఆ హెడ్ అనేది వాళ్ళు అప్స్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, స్టాండర్డ్ గా పెట్టలేరు కాబట్టి 6 మంత్స్ వచ్చినప్పటి నుంచి, అంటే మీ బేబీ హెడ్ ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారో ఆ ఏజ్ నుంచి బేబీస్ మనం క్యారియర్ లో ప్లేస్ చేయొచ్చు। నెక్స్ట్ ఎటువంటి క్యారియర్ చూస్ చేసుకోవాలి, సో నేనైతే మా సిస్టర్ కి రీసెంట్ గానే బేబీ పుట్టింది కాబట్టి తన కోసం లెవెల్ అప్ వారి అడోర్ 3-in-1 బేబీ క్యారియర్ ని చూస్ చేసుకున్నానండి। ఈ క్యారియర్ 6 మంత్స్ బేబీస్ నుంచి అప్ టు 24 మంత్స్ వరకు, అంటే లాంగ్ టర్మ్ లో ఇది మనం యూస్ చేసుకోవచ్చు। 6 కేజెస్ టు 18 కేజెస్ weight capacity అనేది ఒక క్యారియర్ ఉంటుందండి। స్పెషల్ గా లెవెల్ అప్ వారి అడోర్ క్యారియర్ చూస్ చేసుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది। ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడితే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది ఇందులో యూస్ చేస్తారు। ఇందులో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది బేబీ స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది। ఇంకొకసారి మనం ఇంట్లో ఒక్కలే ఉంటాం, మన పని మనం చేసుకుంటూ బేబీని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది కదా, అటువంటి టైంలో ఈ క్యారియర్ అనేది మనకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి। ఇందులో మనకి సేఫ్టీ స్ట్రాప్ బకుల్స్ అనే ఉంటాయి కాబట్టి అవి మనం ఈజీగానే మన ఓన్గానే మనం ఎవరి హెల్ప్ లేకుండా ఈజీ అండ్ క్విక్గా అసెంబుల్ చేసుకోవచ్చు। లో మరొక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లో మనకి ఇలాగొక పాకెట్ ఉంటుందండి, సో దట్ ఈ యొక్క పాకెట్ లో బేబీ కావాల్సిన ఎక్స్ట్రా యాక్సెసరీస్, అంటే బేబీస్ ని మనం ఒక బయటికి పట్టుకెళ్ళాం అనుకోండి, టీథర్స్ కానీ బేబీకి సంబంధించిన చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని హ్యాపీగా క్యారియర్ లో పెట్టేసి జిప్ క్లోజ్ చేసేసి బేబీతో పాటు మనం క్యారీ చేయొచ్చు। అండ్ ఈ యొక్క క్యారియర్ కి ఇంకొక పాకెట్ ఉంటుంది, ఫ్రంట్ లో మనకి ఇలా బెల్ట్ ఉంటుందండి, వేస్ట్ బెల్ట్, ఆ బెల్ట్ బెల్ట్ ఉంటుంది కదా, అక్కడ ఇంకా ఎక్స్ట్రాగా సీక్రెట్ పాకెట్ లో ఒకటి ఉంటుంది అనమాట। ఇక్కడ కూడా ఏమైనా చిన్న చిన్నవి బేబీ థింగ్స్ కానీ బేబీ యాక్సెసరీస్ కానీ క్యారీ చేసుకోవచ్చు। సో ఇందులో మనకి 3 సేఫ్టీ స్ట్రాప్ బకుల్స్ అనే ఉంటాయి కాబట్టి దీనిలో మనం బేబీని వేసి క్యారీ చేసినప్పుడు బేబీకి ఎటువంటి హార్మ్ కానీ కలగకుండా సేఫ్గా బేబీస్ మనం ఇందులో మనం క్యారీ చేసుకోవచ్చు। ఈ యొక్క క్యారియర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ క్యారియర్ మనకి 3 పొజిషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు। ఫస్ట్ పొజిషన్ ఏంటంటే బేబీని ఫ్రంట్ పొజిషన్లో పెట్టుకునేటప్పుడు, అంటే బేబీ ఫేస్ మన వైపు ఉన్నప్పుడు మనకి బేబీని మనకి దగ్గరగా పెట్టుకుంటే ఏంటంటే బేబీస్ చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారా, నేను అమ్మ దగ్గరే ఉన్నాను అని చెప్పి ఒక సెక్యూరిటీ, ఒక కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది అనమాట, అది ఫస్ట్ పొజిషన్. బేబీ యొక్క ఫేస్ని మనం ఫ్రంట్ పొజిషన్లో పెట్టడం వల్ల బేబీస్ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, డిఫరెంట్ కలర్స్ రికగ్నైజేషన్ చేస్తారు, బేబీస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రంట్ పొజిషన్లో పెట్టినప్పుడు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఏంటంటే పిగ్గీ బ్యాక్ పొజిషన్ అనమాట, లైక్ బేబీస్ మనం క్యారీని మనం వెనక్కి పెట్టుకుని బేబీని మనం వెనక్కి పెట్టి అలా కూడా క్యారీ చేయొచ్చు। సో మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా 3 పొజిషన్లో సింగిల్ క్యారియర్ని మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు। క్యారియర్ యొక్క డౌన్ పార్ట్లో మనకి ఇలాగా కుషన్ అనేది ఉంటుందండి, ఇది ఏంటంటే బేబీ కంఫర్టబుల్గా సిట్టింగ్ పొజిషన్ బాగుండడం కోసం సీట్ కుషన్ అనేది ఉంటుంది, ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అది కంప్లీట్గా మనకి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్తో వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు హ్యాపీగా వాష్ చేసుకొని రీయూస్ కూడా చేసుకోవచ్చు। అలా వారి అడోర్ 3-in-1 క్యారియర్ అనేది యూజ్ చేయడం చాలా ఈజీ, దాన్ని వాష్ చేసుకోవచ్చు అండ్ బేబీకి మనకి ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక క్యారియర్ చూస్ చేసుకున్నాను। ఈ క్యారియర్ మనకి లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి, దీనికి సంబంధించి లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను। సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే బేబీని క్యారియర్లో వేసి ఎంతసేపు ఉంచవచ్చు, ఇంకా బేబీస్ని 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు క్యారియర్లో వేసి ఉంచవచ్చు, తర్వాత ఒకసారి బేబీని బయటకు తీసి నార్మల్ పొజిషన్లో కాసేపు ఉంచి ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ లోపల వేయొచ్చు। లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అసలు బేబీస్కి క్యారియర్ యూజ్ చేయడం అవసరమా, అంటే
100% అవసరమే అండి. ఇల్లు మనం బేబీని వేసినప్పుడు బేబీ మనకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో అమ్మకి దగ్గర ఉన్నాను నాన్నకి దగ్గర ఉన్నాను అని చెప్పి వాళ్ళకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో దట్ బేబీస్ ఎక్కువగా ఆడకుండా చిరాకు పడకుండా ఉంటారు క్యారేజ్ లో గనుక వేస్తే. మన పని అవుతుంది, బేబీ కూడా మనతో పాటు ఉంటుంది కాబట్టి క్యారేజ్ అనేవి మనకి మల్టీ పర్పస్ కింద డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం మన బేబీస్ అందరి కోసం ఉపయోగపడే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆన్ ద వేలోనే. రెండింటి కోసం స్టే ట్యూన్డ్ ఆ ఛానల్ అమ్మ పాఠశాల. మన నెక్స్ట్ వీడియోలో మరొక చక్క ఇన్ఫర్మేషన్ తో మనల్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్. బై బై.